హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు కేడ్రామా వరల్డ్. ఈరోజు నేను స్వింగ్ టు ది స్కై అనే డ్రామాలోని ఫైనల్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే చెన్ని వరల్డ్లో నుంచి డిస్పైర్ అయిపోతాడు. నెక్స్ట్ డే జయోజి హెన్ దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా ఉంది, నువ్వు నార్మల్ అయినందుకు అంటుంది. జయోజి కోచ్ ఎక్కడా అంటాడు. అప్పుడు జయోజి ఎందుకు అతని గురించి అడుగుతున్నావు అంటుంది. అప్పుడు వాడు ఆ చెక్ని చూపిస్తూ ఈ చెక్ని కోచ్ నా కోసమే ఇస్తున్నా అని చెప్పి అక్కడ పెట్టాడు. నేను కోమాలో ఉన్నప్పుడు నేను ఇలా అవ్వడానికి కారణం అతనే, కానీ అతను చెడ్డవాడైతే కాదు, తనని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ సిచ్యువేషన్లో అంటాడు జయోజీ కూడా చాలా డల్ అవుతుంది, వాడి మెమోరీస్ అన్ని గుర్తు చేసుకొని శాడ్ అవుతుంటుంది. అప్పుడే అక్కడికి లియో వచ్చి ఏమైంది అలా ఉన్నావంటాడు. బాగానే ఉన్నా అంటుంది. నాకు బాగానే అర్థమవుతుంది నువ్వు దేనికో బాధపడుతున్నావని, నేను నీతో ఎప్పుడు ఉంటా, ఏ కష్టం వచ్చినా నేను నిన్ను చూసుకుంటా, నా దగ్గర ఎలాంటి విషయాన్ని సీక్రెట్గా ఉంచకు అంటాడు. అప్పుడు జయోజి ఏదో ఒక రోజు నేను చెన్నలా మారిపోతే ఏం చేస్తావంటుంది. అప్పుడు వాడు నువ్వు దాని గురించి ఆలోచించకు, నేను నిన్ను ఎలా అయినా నార్మల్ చేస్తా అంటాడు. నాకు చాలా భయంగా ఉంది, నేను కంట్రోల్ని కోల్పోయి మిమ్మల్ని ఏదైనా చేస్తా అని అంటుంది. వాడు తనని కన్సల్ట్ చేస్తుంటాడు. అప్పుడే లెంక్చెన్ వచ్చి తనని ఎలా అయినా మాన్స్టర్ కాకుండా చూడాలి అనుకుని మెడిసిన్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే వాడికి వాళ్ళ ఫాదర్ సిస్టంలో డ్రాగన్ గేట్ లొకేషన్ కనిపిస్తుంది. వాడు హ్యాపీగా లియో దగ్గరికి వెళ్ళి తనని మనం కాపాడడానికి ఒక సొల్యూషన్ దొరికింది. అదేంటంటే డ్రాగన్ గేట్ లొకేషన్ అయితే దొరికింది. ఒక్కసారి తను ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ నార్మల్ అయ్యాక బయటకి రావచ్చు అనగానే వాడు కూడా హ్యాపీ అవుతాడు. ఇప్పుడే ఈ విషయం జయోజీకి చెప్తా అనగానే లించెన్ వాణి ఆపి నువ్వు నిజంగా తనని విడిచి ఉండగలవా అనగానే వాడు కూడా శాడ్ అయ్యి పర్లేదు తన కోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తా, తను ఎక్కడైనా హ్యాపీగా ఉంటే అదే చాలు అంటాడు. లించెన్ అయితే చాలా శాడ్ అవుతాడు. అలా వాళ్ళు జయోజీని కలవడానికి వస్తుండగానే అక్కడ జయోజీ బ్యాగ్ కింద పడిపోయి ఉంటుంది. జయోజీ ఏదో ప్రాబ్లంలో ఉందని అనుకుని బయటకు పరిగెడతారు. అప్పుడే జయోజీని కాన్ బలవంతంగా తీసుకెళ్తుంటాడు. వాడు వీళ్ళని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. వీళ్ళు కూడా కాన్ ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళు చాలాసేపు పరిగెత్తి ఇక ఆగిపోతారు. డాడ్ జయోజీని ఎందుకు తీసుకెళ్తున్నారు అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఖాన్ జయోజీని ఒక రూమ్కి తీసుకొస్తాడు. అక్కడ యూలు ఉంటుంది. తనని జయోజీ చూసి తన యూలు కదా అంటుంది. అవును నా వైఫ్ యూలు అంటూ తను ఈ వరల్డ్కి వచ్చిన కొన్ని రోజుల్లోనే చిన్నగా మాన్స్టర్గా మారిపోయింది. తను మెర్మైడ్ వరల్డ్కి వెళ్ళాలంటే డ్రాగన్ ముత్యం కావాలి, మాకు అది దొరకలేదు, చాలా రోజుల నుంచి మెర్మైడ్స్ కోసం వెతుకుతున్నా, అందుకే డైవింగ్ని కండక్ట్ చేస్తున్నా, మెర్మైడ్స్ని ఈజీగా గుర్తుపట్టచ్చు అని. అలా నువ్వు దొరికావు, ఇంకా చెన్ కూడా, వాడి దగ్గర కూడా డ్రాగన్ ముత్యం లేదు, నీ దగ్గరే ఆ డ్రాగన్ ముత్యం ఉంది కదా, అది నాకు ఇవ్వు, నా వైఫ్ని నేను బ్రతికించుకోవాలి అంటాడు. అలానే ఒక నైఫ్తో తనని హర్ట్ చేయడానికి వస్తుంటాడు. నీ బ్లడ్ కూడా నాకు కావాలి, అది యూలుకు ఎనర్జీ అంటాడు. మీరు నన్ను చంపితే లియో దృష్టిలో మీరొక హంతకుడు అవుతారు అనగానే వాడు లియో నా కొడుకు కాదు, వాడు నా అడాప్టెడ్సన్ మాత్రమే, నా కొడుకు లించెన్ ఒక్కడే అంటూ లించెన్ ఒక మెర్మైడ్ సన్ అని తెలిస్తే అందరి దృష్టి వాడిపై పడుతుంది. అలా వాడికి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అనుకొని ఇన్ని రోజులు వాడి ఐడెంటిటీని దాచాను, ఒక అనాథని అడాప్ట్ చేసుకొని వాడే నా కొడుకు అని అందరికీ పరిచయం చేశాను అంటాడు. కానీ లియో ఇంకా మిమ్మల్ని ఫాదర్గానే చూస్తున్నాడు అంటుంది. డైవింగ్లో జాయిన్ అయ్యిందే మీకోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని, వాడి కోసం కాదు అంటుంది. కానీ వాడిని నేను ఎప్పుడూ సన్లా చూడలేదు అంటాడు. అప్పుడు జయోజీ మరి లించెన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాడి దృష్టిలో మీరెప్పుడు రియల్ ఫాదర్ కాదు, కానీ ఈ మధ్య తెలిసింది వాడికి మీరే వాడి ఫాదర్ అని, ఇప్పుడు మీరు వాడి ముందు హంతకుడిగా నిలబడతారా అనగానే వాడి ఫేస్ అంతా మారిపోతుంది. అప్పుడే అక్కడికి లియో ఇంకా లించెన్ వచ్చి కాన్ను చూసి ఏం చేస్తున్నారు డాడ్ అంటూ అక్కడే ఉన్న యూలని చూసి అమ్మ కదా అంటాడు లించెన్. అప్పుడు కాన్ మీరిద్దరూ జయోజీని ప్రొటెక్ట్ చేస్తున్నారు, కానీ మీ మదర్ గురించి ఏదైనా ఆలోచించారా, తను నాకు చాలా ఇంపార్టెంట్, తనని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తా, నేను తనని కాపాడుకుంటా, తను ఇంకా చనిపోలేదు అంటాడు. అప్పుడు లియో కానీ అమ్మ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఇంకొకరి ప్రాణాన్ని తీయడం కరెక్టేనా అంటూ నేను ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవడానికి నేను ఏదైనా చేస్తా, నా ప్రాణాన్నైనా ఇస్తా అంటూ ముందుకు వస్తాడు. అప్పుడు లించెన్ నా బ్లడ్ అమ్మ బ్లడ్ ఒకటే కదా, తనని నేను బ్రతికించగలనేమో, నా బ్లడ్ని తీసుకొని తనని బ్రతికించండి అంటూ ముందుకు వస్తాడు. జయోజీ వాళ్ళని చూసి చాలా ఏడుస్తుంటుంది. అప్పుడు లియో లించెన్ 20 ఇయర్స్గా నీకు ఫ్యామిలీ లేదని చాలా బాధపడుతున్నావు కదా, ఇప్పుడే నీకు నీ ఫ్యామిలీ దొరికింది, నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు, నేను అడాప్టెడ్ సన్నే కదా అంటూ నన్ను చంపేయండి అంటూ ముందుకు వస్తాడు. నాన్ సెన్స్గా మాట్లాడకు లియో,
మనమిద్దరం సేమ్ అడాప్టెడ్ సన్ అని ఇంకెప్పుడు అనకు, మన ఇద్దరం లింకాంగ్ ఫ్యామిలీయే అంటాడు. అప్పుడే జవసి, మీరిద్దరూ కాదు, నేనే ప్రిన్సెస్ యూలుని బ్రతికించగలను, నా బ్లడ్డే తనకి అవసరం అంటూ ముందుకు వస్తుంది. వాళ్ళు అలా ఒకరి కోసం ఒకరి ప్రాణాలైనా ఇవ్వడానికి ముందుకు వచ్చేసరికి ఖాన్ చాలా బాధపడుతుంటాడు. నేనేం కావాలని జయోజిని చంపాలనుకోవట్లేదు, కానీ నాకు వేరే మార్గం లేదు అంటూ ఏడుస్తుంటాడు. అప్పుడే యూలు కళ్ళు తెరుస్తుంది. ఖాన్ లింక్చిన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు లియోకి కూడా తన దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది, కానీ అమ్మకి నేనెవరో కూడా తెలిసి ఉండదు అనుకొని సైలెంట్ అవుతాడు. అప్పుడే యూలు, నా కోసం ఎవరిని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో లియో కూడా జయోజిని అంతే లవ్ చేస్తూ ఉంటాడు. మనకి కలిగిన బాధ వాళ్ళకి కలగొద్దు, నా లైఫ్ ఇక అయిపోయింది, ఈ వరల్డ్లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, ఒక ట్రూ లవ్ నాకు దొరికింది అంటూ లింక్చిన్ని చూస్తూ వాడి ఫేస్ టచ్ చేసి, నిన్ను చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా పెద్దవాడివి అయిపోయావు, నీ డాడ్ని తప్పుగా అనుకోకు, నా గురించి అలా చేయాలనుకున్నాడు, మీ ఫాదర్ నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు అంటూ అలాగే కళ్ళు మూస్తుంది. తను చనిపోతుంది, అందరూ ఏడుస్తుంటారు. లింక్చిన్కి అయితే ఇంకా బాధ, మదర్ని చూసిన ఆనందం కొద్దిసేపు కూడా లేకుండా పోయింది. ఇప్పుడే మనకి ఖాన్ చైల్డ్హుడ్ స్టోరీ చూపిస్తారు. ఒకరోజు ఖాన్ సముద్ర తీరంలో ఇసుకతో ఆడుకుంటూ ఉండగా తనకి ఒక మెర్మెడ్ కనిపిస్తుంది. వాడు అది చూసి, అరే చూడండి రా అక్కడ మెర్మెడ్ ఉంది అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడ చూస్తారు. కానీ అక్కడ మెర్మెడ్ ఉండదు. ఏంట్రా నువ్వు ఈ రోజుల్లో మెర్మెడ్స్ గురించి ఆలోచిస్తున్నావు అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాడు కూడా అసలు నేను చూసింది ఏంటి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఇంకొక రోజు వాడు ఆ ప్లేస్లో ఆడుకుంటూ ఉండగా వాడి బాల్ ఒక అమ్మాయికి తగులుతుంది. తన మెర్మెడ్ ప్రిన్సెస్ యూలు ఆ బాల్ని తీసుకొని వాడికి ఇస్తుంది. అప్పుడు వాడు, నా పేరు ఖాన్, నీ పేరేంటి అనగానే యూలు ఆలోచించి, నాకు ఇంటికి వెళ్ళే టైం అయింది, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తా, అప్పుడు చెప్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని సంవత్సరాలకి వాడు చాలా పెద్దవాడవుతాడు. వాడు బోటింగ్ చేస్తూ ఉంటాడు హ్యాపీగా. అప్పుడే ఉన్నట్టుండి ఆ బోట్ కంట్రోల్ తప్పి వాటర్లో మునిగిపోతుంది. వాడు కూడా అందులో పడిపోతాడు. అప్పుడే అక్కడికి యూలు వచ్చి వాడికి బ్రీత్ ఇస్తుంది. అప్పుడే తన బాడీలోంచి డ్రాగన్ ముత్యం ఖాన్ బాడీలోకి వెళ్తుంది, తను వాడిని బయటకు తీసుకొస్తుంది. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో సీన్ని చూపిస్తారు. అలా కొద్దిసేపటికి వాడికి మెలకువ వచ్చి తనని పరిచయం చేసుకుని, నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు యూలు, నా పేరు యూలు, నేను ఒక మెర్మెడ్ కింగ్డమ్ క్వీన్ అని చెప్తుంది. ఏంటి మెర్మెడా, కామెడీ చేస్తున్నావా అంటూ నవ్వుతుంటాడు. అప్పుడు యూలు కూడా నవ్వుతూ, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, నిన్ను సేవ్ చేసేటప్పుడు నా డ్రాగన్ నృత్యం పోయింది, నువ్వు నాపై రెస్పాన్సిబుల్గా ఉండాలి, అది దొరికే వరకు నన్ను చూసుకోవాలి, అది లేకపోతే నా వరల్డ్కి నేను వెళ్ళలేను అంటుంది. వాడు కూడా తన మాటలు నమ్ముతాడు. అలా వాళ్ళకి ఒకరిపై ఒకరికి లవ్ పడుతుంది. అలా కొన్ని రోజులకి ఖాన్ మాట్లాడుతూ, నువ్వు నీ డ్రాగన్ నృత్యం దొరికాక నీ వరల్డ్కి వెళ్తావని తెలుసు, నువ్వు ఎలాగైనా తిరిగి వచ్చే వరకు నీ కోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తా అంటూ మ్యారేజ్ ప్రపోజ్ చేస్తాడు. తను కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. అలా కొన్ని రోజులకి లింక్చిన్ కూడా పడతాడు. యూలు ఆలోచిస్తూ, నా లాకెట్ ఎందుకు ఇంకా షైన్ అవ్వట్లేదు, నా డ్రాగన్ ముత్యం ఎక్కడిందో తొందరగా తెలుసుకోవాలి, లేదంటే చాలా సమస్యలు వస్తాయనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఖాన్ లింక్చిన్ని ఆడిస్తూ ఉంటాడు. ఖాన్ చాలా హ్యాపీ అవుతాడు లింక్చిన్ని చూసి. కానీ యూలు ఆ డ్రాగన్ ముత్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఖాన్ హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ యూలు ఉండదు. ఒక లెటర్ని పెట్టేసి వెళ్తుంది. అందులో తను గుడ్ బాయ్ ఖాన్ అని రాసి ఉంటుంది. అది ఖాన్ చూసి చాలా బాధపడతాడు. లాకెట్ లింక్చిన్ మెడలో వేసి ఉంటుంది. తను ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు అనుకొని సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ యూలు చాలా బాధపడుతూ ఉంటుంది. తను ఖాన్ని చూసి ఫేస్ కవర్ చేసుకుంటూ, నన్ను చూడకు, దూరంగా వెళ్ళు అంటూ భయపడుతుంటుంది. ఖాన్ తనని ఆపి, నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనగానే తను ఏడుస్తూ తన ఫేస్ చూపిస్తుంది. తన ఫేస్ అంతా మాన్స్టర్గా మారుతుంటుంది. ఖాన్ అది చూసి చాలా భయపడుతుంటాడు. అప్పుడు యూలు, నేను శ్లోక మాస్టర్గా మారుతున్నా, నన్ను మర్చిపోండి, ఏదో ఒకరోజు నా కంట్రోల్ని కోల్పోయి నిన్ను నా సంధించని ఏదైనా చేయొచ్చు, అందుకే నన్ను మర్చిపోండి, వదిలేయండి అంటూ ఏడుస్తుంటుంది. వాడు తనతో, నేను నిన్ను హై టెక్నాలజీతో కాపాడుకుంటా, నువ్వు అలా మారకుండా ఏదైనా సొల్యూషన్ వెతుకుతా అంటూ తనని హక్ చేసుకొని ఏడుస్తుంటాడు. అలా తనని ఒక సీక్రెట్ రూమ్లో ఉంచి తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. తనని డీప్ స్లీప్లో ఉంచుతాడు. నువ్వు నిద్ర లేచేసరికి నువ్వు నార్మల్ అవుతావు, ఎలాగైనా ఆ డ్రాగన్ ముత్యాన్ని వెతికి నిన్ను నీ వరల్డ్కి పంపుతావు, అక్కడైనా నువ్వు హ్యాపీగా ఉండాలి అంటాడు. అప్పుడే అసిస్టెంట్ లియో వచ్చి, మీరు మీ సన్ని కాపాడుకోవాలంటే తనని హైడ్ చేయాలి, ఒక అనాథని తీసుకువచ్చి తనని మీరు ఓన్ సన్గా పరిచయం చేయండి అంటాడు. అలా వాళ్ళు లియోని అడాప్ట్ చేసుకొని ఉంటారు. అలా లింక్చిన్ ఇంకా లియో కూడా పెద్దవాళ్ళు అవుతుంటారు. ఖాన్ లింక్చిన్నే బాగా చూసుకుంటూ ఉంటాడు. లియో మాటలు వినేవాడు కాదు. లియో చాలా డిసప్
డిసప్పాయింట్ అవుతాడు. కానీ బయట అందరి ముందు లియోనే బాగా చూసుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఓన్ సన్ అని అందరూ అనుకోవాలి అని. లింగ్చెన్ ఇంకా లియో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళు కాదు. అలా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు అలాగే ఫ్రెండ్లీగా ఉండేవారు. లింగ్చెన్కి ఎప్పుడు మనసులో ఉండేది, నేను వీళ్ళకి రియల్ సన్ కాదు కదా అని. ఖాన్ కూడా చాలా బాధపడుతుండేవాడు. ఇప్పుడు ప్రజెంట్ యూలు చనిపోయిందని ఆ బూడిదని సముద్రంలో వేస్తూ చాలా బాధపడుతుంటాడు. ఖాన్ మాట్లాడుతూ, జయోజీ నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించలేవని అంటాడు. అప్పుడు జయోజీ, అలా అంతా అనకండి, నేను అర్థం చేసుకోగలను, మా కింగ్డమ్ ప్రిన్సెస్ని బ్రతికించడానికే మీరు అలా చేశారని అంటుంది. అప్పుడు ఖాన్ లియోతో, మీరిద్దరు నా కొడుకులే, నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే క్షమించండి అంటాడు. అందరూ చాలా బాధపడుతుంటారు. అప్పుడు ఖాన్, లియో నేను ఒక మెర్మెడ్ విషయంలో చేసిన మిస్టేక్ని నువ్వు జయోజీ విషయంలో చేయకు అంటాడు. తెలుసు డాడ్, నేను జయోజీని సేఫ్గా తన వాళ్ళకి పంపిస్తా అంటూ తన హ్యాండ్ని పట్టుకుంటాడు. జయోజీ చాలా సాడ్ అవుతుంది లియోని విడిచి వెళ్ళాలి అని. వాళ్ళ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. జయోజీ కూడా ఇంకా ఏడుస్తూనే ఉంటుంది, నన్ను ఇక్కడి నుంచి పంపించకు, నేను మళ్ళీ తిరిగి రాకపోతే ఎలా అంటూ ఏడుస్తుంటుంది. నువ్వు అక్కడైనా హ్యాపీగా ఉంటే చాలు, నేను నీ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా, కానీ నువ్వు ఇక్కడ చనిపోవడం కానీ మాన్స్టర్గా మారడం కానీ నాకు ఇష్టం లేదు అంటూ ఏడుస్తుంటాడు. అలా వాళ్ళు కలిసిన ప్లేసెస్ అన్నీ తిరిగి హ్యాపీ అవుతారు. ఆ తర్వాత తను అందరికి సెండ్ ఆఫ్ చేసి లియోతో వెళ్తుంటుంది. అలా వాళ్ళు డ్రాగన్ గేట్ లొకేషన్ దగ్గరికి వెళ్తారు. జయోజీ చాలా ఏడుస్తుంటుంది, వదిలేసి నేను వెళ్ళలేను, నాకు ఈ వరల్డ్లో చాలా మెమొరీస్ ఉన్నాయి, ఇంకా నేను తిరిగి రాకపోతే ఎలా అంటూ ఏడుస్తుంటుంది. అప్పుడు వాడు, నువ్వు ఇక్కడ సేఫ్గా ఉండలేవు, నా మాట విను, అక్కడైనా హ్యాపీగా ఉండు అంటాడు. నీకోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తా అంటూ ఏడుస్తుంటాడు. లియో తన చేతిలో ఉన్న డ్రాగన్ ముత్యాన్ని వాటర్లో పడేసి, ఇక భయపడకు, ఇక్కడే హ్యాపీగా ఉందామనగానే తను సైలెంట్ అవుతుంది. వాడు కూడా చాలా ఏడుస్తుంటాడు. ఆ తర్వాత నాతో స్విమ్ చేస్తావా అని లియో జయోజీతో అడుగుతాడు. తను కూడా ఓకే అంటుంది. నువ్వేం భయపడకు, నేను నీకు స్విమ్ చేయడానికి హెల్ప్ చేస్తా అంటుంది. అప్పుడు వాడి చేతిలోనే ఆ డ్రాగన్ ముత్యం ఉంటుంది. తనకి తెలియకుండానే తన వాళ్ళకి పంపించాలనుకుంటాడు. అలా వాళ్ళు సముద్రంలోకి దూకగానే అప్పుడే లియో తన చేతిలో ఉన్న డ్రాగన్ ముత్యాన్ని జయోజీ చేతిలో పెడతాడు. ఇక జయోజీ కూడా అర్థమవుతుంది, ఈ వరల్డ్లో మాన్స్టర్గా మారడం కన్నా నార్మల్ అయ్యాకే హ్యూమన్ వరల్డ్కి వద్దామని. అలా వాడు తనని హక్ చేసుకొని వాళ్ళ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. జయోజీ తన వరల్డ్కి వెళ్తుంటుంది. లియో వాయిస్ వినిపిస్తుంటుంది, ప్రతిరోజు ఈ సముద్ర తీరంలో వెయిట్ చేస్తూ ఉంటా, నువ్వు ఈ వరల్డ్కి వచ్చే వరకు లవ్ అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు, ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవడం, ఇంకా వాళ్ళ హ్యాపీ కోసం ఎంతైనా చేయడం, నేను కాన్ఫిడెంట్గా ఉన్నా ఏదో ఒక రోజు నువ్వు నన్ను కలుస్తావని, మనం హ్యాపీగా ఈ వరల్డ్లో జీవిస్తామని. ఇక ఇంతటితో ఈ డ్రామా సాడ్ ఎండింగ్ అయ్యింది. ఐ థింక్ సీజన్ 2 కూడా ఉందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక సీజన్ 2 కోసం అయితే వెయిట్ చేద్దాం. ఈ డ్రామా నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి డ్రామాతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, బాయ్.